హాయ్ గైస్, నేను మీ హారిక. ఇవాళ మనం చూడబోతున్నాం టాప్ చర్చ ఆన్ బిగ్ బాస్ ఎపిసోడ్ 6 హైలైట్స్. ఇవాళ మనతో పాటు ఉన్న రవీంద్ర గారు ఆ హైలైట్స్ విషయాన్ని డిస్కస్ చేసుకోవడానికి. హాయ్ సార్. సార్, నిన్న ఎపిసోడ్ స్టార్టింగే మనకి వితికా వరుణ్ అండ్ మహేష్ విటాల గొడవ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. పాపం ఫస్ట్ మహేష్ విటాకి ఏం అర్థం కాలే, అసలు వీళ్ళు ఎందుకు హట్టయ్యారా బాబు అని తలలు బాదుకునే పరిస్థితిలో మనం చూసాం. అవును, అంటే వాస్తవం చెప్పినాం కదా నిన్న, అది ఒక ప్లేస్, ఒక ప్రాంతం, అంటే ఒక డైలెక్ట్, ఒక యాస ప్రాస. ఈ ఆ ప్రాంతం నుంచి వచ్చిన అతనికి అది అతని యొక్క యాస అలా ఉంటుంది, లాంగ్వేజ్ అలా ఉంటుంది. బట్ అది ఏంటంటే అవతల వాళ్ళకి అది తిట్టినట్టు లేదంటే ఇంకేదో అన్నట్టు అర్థమైపోయింది, అలా అర్థమైపోయి వాళ్ళు సీరియస్ అయ్యారు. అవును సార్. సో తనకి తనేంటి నేనేమనుకున్నా ఎందుకనేసి తను అసలు ఏం జరిగింది ఇక్కడ, నేను మామూలుగానే మాట్లాడాను కదా, పెద్ద అందులో వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే ఉందనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. పాపం నిన్న మొత్తానికి అయితే పాపం నిద్ర పట్టని పరిస్థితి, అసలు పడుకున్న నిద్ర రావట్లేదు అని పాపం మధ్యలో లేచి అందరూ 12 తర్వాత ఆఫ్టర్ 12 వెళ్ళి పోయి దగ్గరికి వెళ్ళి సారీ భయ్య సారీ అని చెప్పి హగ్ చేసుకుని ఆ తర్వాత వచ్చి పడుకుంది పాపం. పాపం అప్పుడు నిద్ర పట్టింది, అప్పుడు అర్థమైంది సార్ నాకు అతనిలో నా అమాయకత్వం కానీ ఇన్నోసెన్స్ కానీ. పాపం చూడడానికి మహేష్ గొంతు ఎలా ఉన్నా కూడా, అంటే ఒక సీరియస్ నోట్లో ఉన్నా కూడా మనసు మాత్రం పాపం మంచిగానే అనిపించింది సార్. అంటే ఫస్ట్లో అర్థం కానప్పటికీ ఒక తర్వాత ఆయన స్లాంగ్, ఆయన లైక్ ఎవరు చెప్పారో హౌస్లో మనకు చూపించలేదు, మరి ఆయనకే అర్థమైందో తెలియదు. పాపం నిద్ర పట్టిన పరిస్థితిలో వచ్చి సారీ అన్న నా భాష అంతా నా స్లాంగే అంతా అది మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే వరుణ్ అప్పటికీ సాటిస్ఫాక్టరీగా లేడ్ సార్. అవును. తర్వాత వాళ్ళందరినీ మొత్తం గ్రూప్గా 15 మెంబర్స్ ఒక దగ్గర కూర్చోబెట్టి సారీ చెప్దాం అనేసి వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత తను ఏమన్నాడు, నేను ఓకే నేను తప్పు చేసినట్లు నేను మిస్టేక్ చేసినా చేయకపోయినా చేసినా చేయకపోయినా నేను సారీ చెప్తున్నాను అనగానే వితికా మళ్ళీ అట్లా ఊరికే ఏదో నా కోసం చెప్తావే నువ్వు అన్నట్టుగా ఫీల్ అవ్వడం. సరే, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళకున్నది, ఇతని యాటిట్యూడ్ ఇతనికున్నది. దానికంటే ముందు కూడా ఒక మాట అన్నాడు, అది కూడా నాకు కూడా కొంచెం రాంగ్ అనిపించింది. ఏంటంటే అందరికి చెప్దామని వచ్చినప్పుడు తను ఒక విషయాన్ని బాబా భాస్కర్ చెప్పాడంట. అంటే నేను ఎలా అయింది నాకు, అసలు నేను సారీ చెప్పాలని వచ్చాను బట్ నేను చెప్పాలనుకున్న విషయం అంతా నేను బాబా భాస్కర్ చెప్పాను తను చెప్తాడన్నాడు. ఎవరు? మహేష్ విట్ట. ఓకే, ముందు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పాపం మాట్లాడుకున్నారు సార్. అంటే అవును సార్, నువ్వు మిస్టేక్ చేసినా అనిపించినప్పుడు నువ్వు చెప్పు, డైరెక్ట్ నువ్వు చెప్పు. మళ్ళీ బాబా భాస్కర్ ఎందుకు మధ్యలో మీడియేటర్, నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేని ప్రెసెన్స్ లో ఇంకొకరు నీతో నీ గురించి ఫైట్ చేయాలంటే ఓకే. మళ్ళీ వరుణ్ సందేశ్ కి కూడా కోపం వచ్చి నేను చెప్పాలనుకున్నంత శ్రీముఖి చెప్పాను, శ్రీముఖి చెప్ అది కూడా తప్పే సార్. ఇతను అన్నాడు కాబట్టి అన్నాడు, అదే కౌంటర్ టు కౌంటర్ అన్నమాట. కౌంటర్ ఇచ్చాడు తప్ప అతను కావాలని కాదు, ఇతను అన్నాడు కాబట్టి తను కౌంటర్ ఇచ్చాడు అంతే. అంటే ఏంటంటే ఏం లేదండి, చిన్న ఎమోషన్స్ మీద అసలు గేమే. ఇది ఒక భావోద్వేగాలు, అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి అంటే ఒక పులిని ఇంట్లో కూర్చోబెట్టి మూడు నాలుగు గొడవ కూర్చోబెట్టి ఎదురు తిరుగుతుంది. సో అలాగా మనకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎంతకని కంట్రోల్ చేసుకుంటారు ఎవరైనా. సో అలాగా ఒక మూమెంట్ లో బర్స్ట్ అవ్వడం అది ఇంకా తప్పదు. ఆవేశాలను తగ్గించుకోవడం, ఈ భావోద్వేగాలు అనేది కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది గేమ్ వాస్తవానికి. ట్రూ సార్. కానీ ఎంతసేపు ఉంచుకుంటారు, అదే ఎన్టీఆర్ గారు అన్నట్టు ఎక్కడ ఎమోషన్స్ అక్కడే తీర్చుకోవాలి. అది అది మాత్రం కరెక్టే. అందుకని ఆ టైంలో ఎందుకు గొడవలు అవుతున్నాయంటే అదే తీర్చుకోలేను మనిషి అనేటువంటి తీర్చుకోవాలి, అంటే ఆ టైంని కంట్రోల్ చేసుకోలేదు తీర్చుకోవాలి. కానీ ఇంతమంది లక్షల మంది కోట్ల మంది చూస్తుంటారు, ఇప్పుడు నేను సడన్ గా బర్స్ట్ అయితే ఏమనుకుంటారనే ఫీలింగ్ లోపల పెట్టేసుకొని మనిషి మనసు మీద తీసుకున్నప్పుడు అది గేమ్ కావచ్చు, కోట్ల మంది చూడొచ్చు, ఏమైనా కావచ్చు, మన ఆత్మగౌరవం అనేది దెబ్బతిన్నప్పుడు ఎదురు తిరుగుతాడు. ట్రూ సార్. ఎవరైనా సో అలాంటి వాటి మీద అది అలాంటి ఎప్పుడు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి చూసే బిగ్ బాస్ చేసే పని అది. ఎందుకంటే ఈ రోజు మొత్తం రెండు ఎపిసోడ్ల అలా గొడవ తప్ప ఏమైనా ఉందా? ట్రూ సార్. చిన్న చిన్న వాటి మరి చపాతీలు రా అని పిలవడాలు, బ్రో అని పిలిస్తే గొడవ. బ్రో అని పిలిస్తే కూడా మనోడు వద్దు అన్నాడు. వద్దు నన్ను వరుణ్. ఎవరికి బ్రో? నన్ను బ్రో, నన్ను వరుణ్ అని పిలువ. అంటే అది ఈగో, అన్ని ఈగోస్ అన్ని. ట్రూ సార్. ఎస్, దాని మీద గేమ్ అంతా నడుస్తుంది కాబట్టి సరే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకపోవడమే మంచిది. ఏదేమైనా ఎంటర్టైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఒక ప్రేక్షకుల్ని టీవీకి స్టిక్ అయ్యేటట్టు చేస్తుంది, ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది, క్యూరియాసిటీ పెంచుతుంది. మరి అంతే కదా సార్, ఇప్పుడు అంటే మహేష్ ఊట తగ్గుతాడా వరుణ్ తగ్గుతాడా అనే యాంగ్జైటీ అక్కడ బ్రేక్ ఇచ్చాడు. యాక్చువల్లీ అవును సార్, లాస్ట్ ఇచ్చాడు ఈ రోజు, అంటే లేటెస్ట్ ఎపిసోడ్ లో క్లియర్ చేశాడు మొత్తానికి అయితే సమాప్తం బాగుంది. అంటే ఒకరికొకరు గొడవపడి మళ్ళీ సారీ చెప్పుకొని మళ్ళీ కలవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. తర్వాత టాస్క్ ఇచ్చారు. టాస్క్ మధ్యలో మనం ఇంకొకటి మిస్ అయ్యాం సార్, బాబా భాస్కర్ అండ్ జాఫర్ కూర్చొని అరే వీళ్ళు దేని దగ్గర గొడవ పడుతున్నారు. మనము మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే చిన్న చిన్న వాడికి గొడవలు, అంటే వాళ్ళు కూడా అనుకుంటారు అంటే ఎందుకు చిన్న చిన్న వాడికి గొడవలు పెట్టుకుంటున్నారు, ఎలాంటి వాడికి గొడవ పెట్టుకుంటారో తెలుసా,
ఫస్ట్ ఒక సెకండ్ మిస్ అయిన వాళ్ళకి ఏం అర్థం కాదు సార్, రోజు ఫ్రెండ్షిప్ లాగా ఉండే వీళ్ళు సడన్ గా ఇదేంటి గొడవ పడుతున్నారని ఫీలింగ్. వాస్తవానికి హౌస్ లో చాలా సిల్లీ థింగ్స్ అంటే ఒక చపాతి గురించి ఏరా అన్నామని పోరా అన్నామని పోయాను. అవునా గుండు బాస్? ఏంటి గుండు బాస్ అండి, ఆ పేరు లేదా? ఉంది కానీ అలా అయితేనే గుర్తుపడతారు కదా ఎవరైనా. గుర్తుపడండి, పేరు పేరు పెట్టింది ఎందుకు, పిలిస్తే పలుకుతాను కదా. పలుకుతారు కానీ చూసే వాళ్ళకి అలా పిలిస్తే బాగుంటుంది కదా. గుండు బాస్ ఏంటి అసలు? అంటే అలా చూస్తే గుర్తుపడతారని పిలిచామండి, దాంట్లో ఏం తప్పు? పేరు పెట్టి పిలువు, నేను పక్కనే ఉన్నాను కదా. ఉంటే ఉన్నారు. చేతులు పెట్టి పిలువు. అంటే నేను మెన్ని టచ్ చేస్తే దానిలా కనిపిస్తున్నాను, నేను టచ్ చేయనండి. నా ఉద్దేశం అది కాదు, నా బిహేవియర్ అది కాదు. అసలు బిహేవియర్ కనపడుతూనే ఉంది, అటిట్యూడ్ కనపడుతుంది. గుండు బాస్ ఏంటి? నా భాష అంత అండి, నేను అలానే పిలుస్తాను, ఈ గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుందని పిలుస్తాను. ఇదే అండి, చూసారా చిన్న చిన్న ఇగో ఇలాంటి వాటికి కూడా ఈ హౌస్ లో జరిగేది, కానీ అవి నిజంగా ఎంటర్టైనింగ్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఆ క్షణం బాధపడ్డా కానీ ఎంటర్టైనింగ్ ఉంది కదా. ట్రూ సార్, ట్రూ. మీకేమనిపించింది? సూపర్ ఫన్నీగా అనిపించింది సార్. అంటే మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. హౌస్లో కూడా మరి మనకి బయట ఉన్న వాళ్ళకి మనకి ఇంత ఈగోస్ ఉన్నప్పుడు లోపల ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వాళ్ళకు ఓన్ ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఆత్మ గౌరవం అనేది ఇంకెక్కువ ఉంటుంది. అవును సార్. కాబట్టి డెఫినెట్గా ఫైర్ అయితేనే ఉంటారు, మళ్ళీ ఇదైతుంటే సరే. ఓకే, ఆయన పక్కన పెడితే వాళ్ళకు ఒక మంచి టాస్క్, సూపర్ టాస్క్. ఇద్దరు కూడా అంటే రెండు టీములు, అటు శ్రీముఖ టీం ఇటు బాబా భాస్కర్ టీం సూపర్ చేశారు నిజంగా. అప్పటికప్పుడు మీకు ఎవరిది నచ్చింది? నాకు మహేష్ విట్ట. నాకు కూడా సార్. మహేష్ సార్ ఎంత తిట్టుకున్నా కూడా నిన్న పర్ఫార్మెన్స్ అసలు పీక్స్ లో ఉండి, అసలు ప్రతి ఒక్కళ్ళు అతని క్యాంటీగా ఉన్న వాళ్ళు కూడా అని చూసారు సార్ నిజంగా. అసలు ఆ డైలాగులు, అన్నం బదులు ప్లాస్టిక్ తింటావా ఏంది అని అనడం, అసలు కొన్ని కన్నీళ్లు తెప్పించాయి సార్ నిజంగా. మరి ఈ డైలాగ్ చూడండి సార్, అసలు అన్నం బదులు ప్లాస్టిక్ తింటావా ఏంది. అన్ని ఫ్యాక్టరీలు పెడతారన్నప్పుడు రైతులకి అది మాత్రం వాస్తవం నిజం సార్. అది థాట్ ఎలా వచ్చిందో మన మహేష్ బిట్టకే వచ్చింది, అది వాళ్ళే అనుకున్నారు. అంటే ఎందుకంటే ఆ రిహార్సల్ చేసినప్పుడు కూడా చూసి చూపించాడు కాబట్టి వాస్తవానికి ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్ట్ రావాలని. ఓకే ఓకే ఓకే. సో కాబట్టి అండ్ మేబీ ఆ పెయిన్ కూడా తెలిసి ఉండొచ్చు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ పెయిన్ కూడా తెలిసి ఉండొచ్చు. కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక డైరెక్టర్ రావాలనుకున్నోడికి ఇలాంటి కథలు అనుకోవడం చిన్న చిన్న అది కామన్. అది ట్రూ సార్, ట్రూ. కాబట్టి అతనికి ఇమీడియట్ గా వాళ్ళు చెప్పడంతో ఒక ఐడియా ఫ్రేమ్ అవ్వడం, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం, ఇమీడియట్ గా అందరిని కూడగట్టడం చేయడం, లాస్ట్ కి నిజంగా కూడా నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నిజంగా సార్. అసలు అందరిని లేచి టీవీల ముందు కూడా లేచి చప్పట్లు కొట్టే పరిస్థితి, ఎందుకంటే అసలు ఒక 5 నిమిషాలలో ఎంత ఎమోషనల్ డ్రామా అంటే అది ఎమోషనల్ మళ్ళీ చైతన్య పరిచే ఒక సందేశాత్మక స్కిట్. అంటే వీళ్ళు చేసింది బాగాలేదని కాదు, వాళ్ళు కంప్లీట్ గా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ని మైండ్ లో పెట్టుకున్నారు శ్రీముఖి టీమ్. ఇది ట్రూ సార్. జాఫర్ గారు డాన్స్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. రంగస్థలాన పాటకి పాపం చాలా బాగా కష్టపడే పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటే డాన్స్ చేయడం అనేది అది అసలు మామూలు విషయం కాదు. చివరిలో అదొక ఫన్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు. అండ్ స్కిట్లో మనం తీసుకున్నట్టయితే రోహిణి పర్ఫార్మెన్స్, రవికృష్ణ గారు డాన్స్ అసలు పీక్ సార్. అది కూడా చాలా బాగుంది. అంటే సీరియల్లో కూడా కలిసి నటించిన అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి అది ఇక్కడ అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. చాలా బాగా వాళ్ళు ఒక్కదాన్ని పర్టికులర్ గా వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళది కూడా సూపర్ చేశారు, బాగా చేశారు. ఎందుకంటే అది అప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఒక ఐడియా తెచ్చుకోవడం, దాన్ని ఫ్రేమ్ చేయడం, డైలాగ్స్ అవన్నీ ఓన్ గా ఒక పెన్ ఉండదు, పేపర్ ఉండదు, ఊరికే మాట్లాడుకొని గుర్తుపెట్టుకోవాలి, అనుకునే వాటిని గుర్తుపెట్టుకోవాలి. ట్రూ సార్, ట్రూ సార్. రియల్లీ గ్రేట్. అది ఎవరిని తక్కువ అని కాదు, బట్ ఇద్దరిని పోల్చి చూసినప్పుడు డెఫినెట్ గా మహేష్ మాత్రం అద్భుతంగా చేశాడు. చాలా చిన్న కంటెంట్ తీసుకుని ఒక సోషల్ ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేసేసి మంచి సందేశం ఇచ్చాడు అసలు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. చివరికి శ్రీముఖి ఓన్లీ వన్స్ ఫస్ట్ అనడం కూడా అసలు అంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ప్రేక్షకులకి అనేది చాలా బాగా చూపించారు సార్ అది. అండ్ ఇవాళ ఎపిసోడ్ లైక్ ఎండింగ్కి మనం తీసుకుంటే కనుక రాహుల్ అను శ్రీముఖి కూర్చొని మాట్లాడుకోవడం మనం చూసాం. శ్రీముఖిని రాహుల్ ఒక మాట అన్నాడు, శ్రీముఖి ఏమో నేను ఫీల్ అయ్యాను, నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే నన్ను తిడతావా అని అడగడం. అది ఆలోచన ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ ఫుడ్ వాళ్ళకి గ్రాసరీ తక్కువ వచ్చింది. అవును సార్. సరే ఫుడ్ అనుకుని తిందాం అనుకునేసరికి అందరు కూర్చుంటే అడ్జస్ట్ అయితే తినొచ్చు. అవును సార్ అనేది అనుకున్నారు శ్రీముఖి ఉద్దేశం అనుకున్నారు కానీ, బట్ బాబా భాస్కర్ రాలే. అవును సార్.
అయితే బాబా భాస్కర్ కు ఉంచండి అని చెప్పడంలో చెప్పకుండా బాబా భాస్కర్ బ్రష్ చేసుకుంటుండే ఏదో చెప్పవేశారు మొత్తం. ఇక పుట్టు పూర్వోత్తరాలతో సహా చెప్పేసరికి రాహుల్ కి కోపం వచ్చింది వరుణ్ సందేశ్ కి. సో అండ్ నిన్న మీరు ఇంకో విషయం గమనించారా సార్, ఎప్పుడు అంటే ఒక చిన్నపిల్లల టాస్క్ అయిపోయిన తర్వాత రవికృష్ణ మనకి ఏ ఫ్రేమ్ లో కనిపించలేదు సార్. నిన్న కొసేపు తనని చూసుకునే భాగ్యం అయితే మనకు కలిగింది. మొన్న చూడలేదు, నిన్న చూపించారు. అదే సార్, మొన్న కిడ్స్ టాస్క్ ఏదైతే చిన్నపిల్లల టాస్క్ అయిపోయిన తర్వాత నిన్న మాత్రం కళాకారులం మేము కళాకారులం టాస్క్ లో కొసేపు మనల్ని ఎంటర్టైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫుడ్ దగ్గర గొడవ దగ్గర కూడా ఒక రెండు మూడు బిట్లలో కనిపించారు. ఏదో అందరూ కొంతమంది మాత్రమే హైలైట్ అవుతున్నారు, కొంతమంది అసలు అవ్వట్లేదు అనే ఫీలింగ్ నాకైతే ఉంది సార్. మీకుందా? యాక్చువల్ ఏంటంటే 1 అవర్ అక్కడ ఎంతో ఫుటేజ్ ఉంటుంది, బట్ ఆ ఎడిటర్లు ఎయిట్ కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా రన్ సీన్స్ మస్తు ఉంటాయి అందులో. ఏది ఏదైతే చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, క్యూరియాసిటీ పెరుగుద్ది, జనాలలో ఇంట్రెస్ట్ చూడాలనే కోరిక కలుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి అందరు చూపిస్తుంటారు. బట్ ఏంటంటే ఈ రోజు జరిగింది ఆ గొడవలు కావాలి. ఎవరు గొడవలు లేకుంటే ఎవరికి హ్యాపీగా కూర్చుంటే ఏం చూపిస్తారు దాన్ని మామూలుగా మాట్లాడుకుంటే. సో అలాంటివి చూపించాలంటే గొడవలు అయింది ఎవరు ఇద్దరు మధ్యలో ఆ ఇద్దరే చూపిస్తారు. కానీ మరి గొడవను సర్దు మణిగిచ్చే వాళ్ళలో శ్రీముఖి, హేమ, బాబా భాస్కర్ తీసుకున్నంత స్టెప్ ఏంటంటే, గొడవలు జరిగింది ఇద్దరి మధ్యలో జరిగినా రెండుగా విడిపోతున్నారు. అంటే ఇతని వైపు కొంతమంది వస్తున్నారు, అతని వైపు కొంతమంది వస్తున్నారు. వచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళు ఏం చేయాలంటే పక్షపాతం లేకుండా, అంటే నిజంగా ఏం జరిగిందో అనేది వాళ్ళు చెప్పాలి. అయితే ఏమవుతుందంటే నేను మీతో ఉన్నప్పుడు కంపల్సరీ మీ వైపు మాట్లాడాల్సి వస్తుంది, అటువైపు ఉన్నప్పుడు అటు మాట్లాడాల్సి, అలా చేస్తున్నారు. అది అది కొంచెం రాంగ్ అనిపిస్తుంది నాకు చాలా వరకు. అంటే ఎవరన్నా పర్టికులర్ చెప్పకపోయినా జరిగేది ఇది. కానీ అలా కాకుండా ఇద్దరు వైపు నుంచి ఆలోచించి ఒక డిసిజన్ తీసుకుని దాన్ని అండ్ అశ్విన్ మీరు తీసుకున్నట్టయితే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు సార్. అసలు అమ్మాయి మళ్ళీ నేను అమ్మాయి చెప్పడమే, నేను చాలా యాక్టివ్గా ఉంటాను, నేను చాలా హైపర్ యాక్టివ్, నన్ను అసలు నేను గోల్ గోల్ చేశానంటే నన్ను ఎవరు భరించలేరు అన్న టైప్ లో చెప్పింది మొన్న ఒక పెద్ద డైలాగ్. దాని ప్రకారం అయితే ఆ అమ్మాయికి రాహుల్ సిప్ల ఇద్దరు కొంచెం సిక్ అయినట్టు అనిపించింది. ఓకే, ఇద్దరికి కొంచెం ఏదో కాకపోతే అసలు అమ్మాయి ఈ జరిగిన 6 ఎపిసోడ్లలో కనుక తీసుకుంటే ఎక్కడా కూడా పెద్ద హైలైట్ అయిన సందర్భాలు లేవు, ఒక గొడవలోకి వెళ్ళట్లేదు. అసలు గొడవలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 5 ఎపిసోడ్లే కదా. అవును సార్. కాబట్టి ఇంకా ఉంది ముందు, ఇంకా 100 డేస్. సరే చూద్దాం, చేసేది ఏం లేదులే. కానీ నా ఉద్దేశం చెప్తున్నాను, అషు ఎక్కువైతే నాకు నోటిసబుల్ గా కనిపించట్లేదు. ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు, తర్వాత ఎవరితో ఇంకేం ఇది కాలేదు వాళ్ళకి. ఫర్దర్ గా ఇంకా ఉంటుండొచ్చు. ఓకే, సో నిన్నటి ఎపిసోడ్ అలా ముగిసింది అన్నమాట. సో లెట్స్ కంటిన్యూ ఆర్ డిస్కషన్ టుమారో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై, దిస్ ఇస్ రమ్య పల్పులి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.